మనందరి కోరికని చెప్పేసుకోవడానికి అందరికి మనం చెప్తా ఉన్నాం. మనం ఈరోజు హైదరాబాదు రాజధానిగా పది తెలంగాణ జిల్లాల జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ కావాలి కానీ హైదరాబాద్ లో పెట్టడం ఇంకా ఉందో హైదరాబాద్ ఇసుక త్యాగిందయ్యే ఇసుక పాపకి త్యాగిందయ్యే ఏ తెలంగాణ వారి త్యాగిందే తెలంగాణ హైదరాబాద్. కాబట్టి సంపూర్ణమైనటువంటి కోరిక కావాలి. ఈరోజు అసెంబ్లీలో కూడా సీమాంధ్ర నాయకులు అసెంబ్లీకి వస్తున్నాం. మేమందరం సీమాంధ్ర నాయకులు కిరణ్ బాబు అయినా చంద్రబాబు అయినా జగన్ బాబు అయినా ఎవరు ఏ బాబులైనా లంకలో పుట్టి అన్ని రాక్షసులే. వారిద్దరు కూడా మనం వదులుకోవటానికి ఎందుకంటే బాగా 60 సంవత్సరాల నుంచి మలాయి మిఠాయి తీసిన అందరికీ కూర్చుంది. ఈ మలాయి మిఠాయి వదులుకోవాలంటే వాళ్ళ బాధ ఉంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి మలాయి మిఠాయి తింటే బాగా దొరకలేదు. కానీ మనము వారి సొమ్ము అడుగుతలేము, వారు సంపాదించినటువంటి మలాయి మిఠాయి అడుగుతలేము. మా తెలంగాణ మాకు వదిలిపెట్టి మీ జాగ్రత్త మీరు ఒంటే అడుగుతున్నాం తప్పే మీ సొమ్ము అడుగుతలేము, మీ గుంటూరు ఉన్నటువంటి భూమి అడుగుతలేము. అందుకే సీమాంధ్ర నాయకులు ముసాయిదాను పంపింది కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో. దానిపైన సవరణ సరికారం అసెంబ్లీకి లేదు, జ్యూడిషియల్ లేదు. కానీ ఈరోజు సీమాంధ్ర నాయకులు మేము దీని మీద అమెండ్మెంట్ అడుగుతాం, సవరణ అడుగుతాం, ఓటీ వేస్తాం, బిల్లు పెడతాం, తీర్మానం చేస్తాం అంటున్నారు. ఓటీ సూర్యుడు నాయకులారా, మీరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా 23 తారీఖున శాసనసభ స్పీకర్ గారు రాష్ట్రపతి గారికి ముసాయిదా బిల్లు పంపిణీ ఖాయం, తెలంగాణ ప్రకటించడం ఖాయం. అయితే ఆ తెలంగాణ మాకు కావాలి, స్వేచ్ఛ తెలంగాణ కావాలి, కండిషన్స్ సరిపడేటువంటి తెలంగాణ కావాలి, మా బిడ్డలకు స్వేచ్ఛ జీవితం ఉన్నటువంటి తెలంగాణ కావాలి. కాబట్టి మీరు అసెంబ్లీలో చర్చించడానికి మెజార్టీ ఉన్న కావాలి. 175 మంది వారు 119 మనం, మరి కావలేదు ఎప్పటికీ ఎక్కడే ఉంటారు. పుణ్యంగ వంశం ఎక్కడే ఉంటుంది, పాండవ వంశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం, తెలంగాణ బిడ్డలు గెలుస్తున్నారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు.